థాంక్ యూ సో మచ్ మహేష్ డాన్స్ గ్రూప్. ఇప్పుడు మెయిన్ సిడీ లాంచ్ లోకి వెళ్ళిపోదాం. సో సిడీ లాంచ్ చేయవలసిందిగా ఒక స్పెషల్ పర్సన్ ఇన్వైట్ చేస్తున్నాను నేను, తెలంగాణ శాసనసభ మండలి చైర్మన్ స్వామి గౌడ్ గారిని. స్వామి గౌడ్ గారి చేతుల మీదుగా ఫస్ట్ సిడీని లాంచ్ చేసి అశోక్ కుమార్ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. రొమాన్స్ విత్ ఫైనాన్స్ ఈ సినిమా విజయవంతం కావాలని, ఈ సినిమా మరి ఎందుకో నన్ను ఈ సినిమా రిలీజ్ కోసం పిలిచారు, నాకు ఏమి తెలియదు దీని గురించి. చాలామంది హీరో హీరోయిన్లు రంగేసుకొని నాట్యం చేస్తారు లేకపోతే డాన్స్ చేస్తారు స్టేజ్ మీద అనుకుంటారు, కానీ ఈ రంగు వెనకాల ఎన్ని జీవిత కథలున్నాయో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి, వారి ఎన్ని బాధలున్నాయో అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న పాత్రలు దొరకక ఈరోజు హీరోయిన్లమైతామని వచ్చిన వాళ్ళు, హీరోలమైతామని వచ్చిన వాళ్ళు చిన్న పాత్రలు దొరకక ఎన్ని ఆవేదనలు పడుతున్నారో, ఎన్నిగా కష్టాలకు గురవుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతం అని లేకుండా ఒక రంగానికి మంచి కథలు అందించినటువంటి వారు. నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఎవరు కూడా మేము ఆంధ్ర రాయలసీమ ప్రాంతం వారి తెలంగాణలో ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మేము ఎవరికీ వ్యతిరేకం కాదు, ఎవరైతే పొట్టగొట్టడానికి వచ్చారో వారికే సిద్ధాంతపరమైన వ్యతిరేకం, కానీ మేము మా మిత్రులకు వ్యతిరేకం కాదు. కలిసి బతుకుదాం, కలిసి జీవిద్దాం, కలిసి అభివృద్ధి చెందుదామని చెప్పి మీ అందరికీ కూడా నేను మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఈ రొమాన్స్ విత్ ఫైనాన్స్ తప్పకుండా విజయవంతం సాధించి తీరుతుందని చెప్పి నేను ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, జై తెలంగాణ. రొమాన్స్ విత్ ఫైనాన్స్ మూవీ గురించి మీ మాటలు. టైటిల్ చాలా బాగుంది, రొమాన్స్ విత్ ఫైనాన్స్ అంటే డబ్బున్న వాళ్ళకే రొమాన్సా, లేకపోతే అక్కడ ఒక ఎంబ్లంలో లవ్ పెట్టారు అంటే లవ్ ఫైనాన్సా ఏంటో అర్థం కాకుండా చిన్న ఒక క్యూరియాసిటీ ఉంది. హలో, టైటిల్ వెరీ క్యాచీగా ఉంది. చాలా పెద్ద పెద్ద నిర్మాతలు కూడా సినిమా తీయాలంటే భయపడుతున్న రోజు, అటువంటి రోజుల్లో మన సుధాకర్ గారు, జనార్దన్ గారు చాలా ధైర్యంగా, సుదర్శన్ గారు, జనార్దన్ గారు ఇద్దరు ధైర్యంగా వచ్చి సినిమా తీసినందుకు వాళ్ళు అభినందిస్తూ ఇప్పుడే చెప్పారు రెండో సినిమా చేయబోతున్నాం అంటున్నారు. డెఫినెట్గా సార్ బాగా, ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయినాక దీంట్లో మంచి చెడ్డ చూసుకొని మీరు అవగాహన కల్పించుకొని డెఫినెట్గా మంచి సూపర్ హిట్ని కొట్టండి సార్. ఆల్ ద బెస్ట్, ఐ విష్ ఎంటైర్ టీమ్కి మంచి సక్సెస్ కావాలని భగవంతుడు కోరుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమా చూస్తుంటే ఇక్కడ దాదాపుగా ఆడియో ఫంక్షన్లో ఇచ్చినటువంటి విజువల్ చూస్తుంటే ఇందాక సోదరులు అశోక్ గారు చెప్పడం మరి నిజంగా ఒక చిన్న సినిమా కూడా ఇంత హై క్వాలిటీతో ఈ యొక్క ఫోటోగ్రఫీ చూస్తుంటే ఈ యొక్క సినిమా రిచ్నెస్ ఎంత ఖర్చు పెట్టి తీయడం జరిగిందని తెలుస్తూ ఉంది. మరి తప్పకుండా పాటలు కూడా ఇందాక అశోక్ అన్న నేను అందరం కూర్చొని మాట్లాడుకుంటుంటే పాటలు కూడా మనిషికి అతుక్కునే విధంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆదరిస్తారని చెప్పేసి, ఈ యొక్క సినిమా ఫంక్షన్ ఏ విధంగా జరిగిందో ఇదే విధంగా ఈ యొక్క సినిమాను ఆదరించి అభిమానించి యావత్ తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క సినిమాను ఆదరించి అభిమానించి పెద్ద సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ. పయనం ఎటువైపో గమ్యం ఎటువైపో చేరలేను నా చెలినైనా వీడలేను ప్రాణానైనా ఓ ప్రేమ నేను చేరనా కన్నీళ్ళే నాకు మిగిలినా పయనం ఎటువైపో. సినిమా రొమాన్స్ విత్ ఫైనాన్స్ అన్నారు. ఫైనాన్స్ అంటే ఒక విధంగా భయం, ఎందుకంటే సినిమా ఫైనాన్స్ అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంటాయో తెలుసు మీ అందరికీ. సో
సెల్ఫ్ ఫైనాన్స్తో రొమాన్స్ ఉంటే బాగానే ఉంటుంది, కానీ బయట ఫైనాన్స్ తీసుకుని రొమాన్స్ అయితే చాలా కష్టంగా ఉంటుంది. అది మాత్రం ప్రజలందరూ అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ గుర్తుపెట్టుకుంటే మంచిది. మన సినిమాని మనం ప్రేమించి దానికి ప్రాపర్గా పబ్లిసిటీ చేసుకుంటూ, అంటే సినిమా తీయటమే ఇంపార్టెంట్ కాదు, దాన్ని ప్రాపర్గా పబ్లిసిటీ చేసి దాన్ని థియేటర్లో రిలీజ్ చేసేంత వరకు కూడా మనం కష్టపడితేనే ఈరోజు ఫలితం దక్కుతుంది. దయచేసి ప్రొడ్యూసర్లందరూ, మన తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది మనకి, దాని ద్వారా మీకు కావాల్సినటువంటి పబ్లిసిటీని అతి తక్కువ ఖర్చులో పొంది మీ సినిమాని మంచి థియేటర్లో రిలీజ్ చేసుకుంటూ ప్రాపర్గా వెళ్ళి డబ్బులు సంపాదించుకోండి. ఎందుకంటే ఇది బిజినెస్, మీరు బిజినెస్లో ఉంటేనే నెక్స్ట్ ఇంకో సినిమా చేయగలుగుతారు. ఇది ప్యాషన్ ఉన్నటువంటి ఇండస్ట్రీ, కానీ డబ్బులు లేకపోతే మీరు ముందు అడుగు వేయలేరు. దయచేసి మీరందరూ ప్రాపర్గా పబ్లిసిటీ చేసి ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రభుత్వం వారు ఈ యొక్క విషయాన్ని గుర్తించాల్సిన అవసరం